నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లెటర్ రాశారు. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణ సాయం కింద 1000 కోట్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. పేద బడుగు వర్గాలకు నవరత్నాలతో భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రాధాన్యత ఉన్న పదవులను ఎస్సీలకు ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలు వారు మాట్లాడారు. రాష్టంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలు మోకాలడ్డడం దురదృష్టకరమన్నారు. 4,95,75,000 జనాభాలో 84,69,278 మంది ఎస్సీలు ఉన్నారంటే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క అభివృద్ది, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, ఎందుకంటే సామాజికంగా వెనుకబడినటువంటి ఈ కులాల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలని. అంటే నేనేం చెప్తా ఉన్నాను అధ్యక్ష, మాకు ఆనాడు ప్రొటెక్షన్ లేదు, మాకు సంక్షేమం లేదు, మాకు గౌరవం లేదు, అలాంటి పరిపాలన చూసాం అధ్యక్ష. నిజంగా ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్షం పారిపోయిన ముఖ్యమంత్రి గారు చూడాలి అధ్యక్ష ఏం జరుగుతా ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దళితులకు, ఎస్సీ కుటుంబాలకు ఏం జరుగుతా ఉంది? గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? నిశితంగా గమనించమని అడుగుతా ఉన్నాను. ఒక్క ప్రతిపక్షమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత మేధావులు, ఆలోచన పరులు, దళిత ఉద్యమకారులు, మేధావులు కూడా నిశితంగా గమనించమని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అంబేద్కర్ గారు చెప్పిన భావజాలంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే మరి ప్రతిపక్షం వాళ్ళు చూడలేక ఈ రోజు కూడా రాలేకపోయారు. అయితే 1974లో ఎప్పటి నుంచో కూడా 59 ఉపకులాలు ఎస్సీస్లో ఉంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని విభజించి ఎస్సీ కమిషన్ చేయండి అని చాలాసార్లు మొత్తుకున్నారు, కానీ పట్టించుకున్న నాదుడే లేడు. అయితే ఎస్సీ ఉపకులాలని వాళ్ళు పరిగణించకుండా చంద్రబాబు నాయుడు గారు తనకి ఇష్టమైనట్లు ఏబిసిడి అనుకుంటూ ఆయన విభజిస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు అడ్డుకున్నారు. కానీ ఈరోజు నేను గొప్పగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఎస్సీ కులాలని, ఉపకులాలని గుర్తించి 59 ఉపకులాలని, మరి ఎస్సీ కమిషన్ని వాళ్ళ యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి మార్గంగా వాళ్ళందరినీ కూడా 3 ఎస్సీ కమిషన్, స్మాలా మాదిగర్ రెల్లి అనే కమిషన్లు వేయటం వల్ల ఇది ఎస్సీ అభివృద్ధికి ఆయన చేస్తున్న చిత్తశుద్ధి అని కూడా ఈరోజు నేను ఈ యొక్క చట్టసభ నుంచి చెప్తున్నాను. కల్తీ విత్తనాలు, వరదలు, వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలంటూ చుట్టుకుంట సెంటర్లోని వ్యవసాయ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఏపీ రైతు సంఘం ఉపాధ్యకులు నరసింహారావు ఆధ్వర్యాన బాధిత రైతులు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ కార్యాలయం ద్వారం వద్ద ముఖమ్మడి ధర్నా జరిపారు. ఈ సందర్బంగా నరసింహారావు మాట్లాడారు. కల్టీ విత్తనాలు అంటగట్టి రైతాంగాన్ని నిలువున ముంచిన కంపెనీల మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారికి నష్టపరిహారం ఇప్పించాలన్నారు. అలాగే వరదలు, వర్షాలతో, తెగుళ్లతో పంట నష్టపోయిన మిర్చి, వరి, మినుము తదితర రైతాంగానికి వెంటనే పరిహారం అందించాలని నరసింహారావు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో కల్తీ విత్తనాలు రాజ్యమేళతా ఉన్నాయి. తక్షణం ఆ కంపెనీ యజమానుల్ని అరెస్ట్ చేసి రైతులను నష్టపరిచినందుకు కేసు పెట్టాలా? ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పరిహారం రైతులకు వచ్చేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యతని అధికారులు విస్మరించి మీటింగులని చూస్తామని, నష్టాన్ని అంచనా వేస్తామని, కంపెనీల తరపున ఒత్తాసు పలుకుతున్నటువంటి దుస్థితి చూస్తా ఉన్నాం. అందుకనే రైతులకి, నష్టపోయిన రైతులందరికీ తక్షణం పరిహారం ఇచ్చే విధంగా కంపెనీల నుంచి ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అమరావతి రోడ్ హిందూ మేనేజ్మెంట్ కళాశాలలో ఈరోజు అంతర్ కళాశాలల విద్యార్థులకు వ్యాస వక్తృత్వ పోటీలు జరిగాయి. ఈ నెల 19న జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బుధవారం హిందూ మేనేజ్మెంట్ కళాశాలలో పోటీలు జరిగాయి. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 320 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. కళాశాల ప్రముఖులు రంగరాజు, రమణ తదితరులు పోటీలను ప్రారంభించారు. జాతీయ సమైక్యత, నవభారత నిర్మాణం అన్న అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. మరుగులు పడిపోయిన స్కిల్స్ అవి యాక్చువల్గా. దీనివల్ల పిల్లల్లో, మా స్టూడెంట్స్లో టీమ్ బిల్డింగ్ బాగా డెవలప్ అయింది, వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా పెరిగాయి. అండ్ ఇప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్ స్టార్ట్ చేసి వస్తున్నా నేను,
చాలా బాగా మాట్లాడుతున్నారు పిల్లలు. సో మొత్తం ఓన్లీ గుంటూరు టౌన్లో ఉన్న కాలేజెస్కి మేము పార్టిసిపేట్ చేయడానికి ఈసారి అనుకున్నాం. అది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. ఈ ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా కూడా 380 మంది రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా భావిస్తున్నాం. మధ్యాహ్నం అరౌండ్ 3:30 ఆ ప్రాంతాల్లో వ్యాలిడిక్షన్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రైజ్గా 2,500, సెకండ్ ప్రైజ్గా 1,500, థర్డ్ ప్రైజ్గా 1,000 రూపీస్ ఇస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆందోళనకు సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా డిసెంబర్ 15వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించడం సరైన విధానం కాదని మాల మహానాడు అధ్యకులు గోల్డ్ అరుణ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు అంబేద్కర్ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 15వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను సంఘ నేతలు జాన్పాల్, సుధాకర్, జాన్సీ తదితరులు విడుదల చేశారు. మాలలకి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మళ్ళీ పునఃపరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. త్వరలో జంతర్ మంతర్ వేదికగా అట్టాసీ చట్టాన్ని బీజేపీ ఏ విధంగా నీరు గర్చాలని చూస్తుందో దాన్ని పటిష్టం చేయాలని, 9th షెడ్యూల్లో కలపాలని, వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురాకూడదని, ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 తెలుగు రాష్ట్ర సమస్యల మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు మాలలు తర్రావాలని సందర్భంగా కోరుకుంటూ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా రాష్ట్ర రాజధానిగా బిల్లు ఉపసంహరించినందుకు కూడా ముఖ్యమంత్రి వారికి గుంటూరు వాసిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 708వ రోజుకు చేరాయి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకున్నప్పటికీ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు తెలిపారు. గీత కార్మికుల సంక్షేమాన్ని రాష్ట ప్రభుత్వం విస్మరించిందని తెలుగునాడు గీత కార్మికుల సంఘం ఆరోపించింది. అదేవిధంగా కార్పొరేషన్ల పేరుతో బీసీలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించింది. వెనకబడిన వర్గాలకు నిరంతరం అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ ఒకటే అని తెలుగునాడు గీత కార్మికుల సంఘం నేతలు వెల్లడించారు. ఈ మేరకు సంఘ నేతలు సుధాకర్, మాధవరావు, సతీష్, కోటయ్య బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ల పేరుతో బీసీలను రాష్ట ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు. గీత కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా నిలుస్తుందని వారు వివరించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అధికార పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్దతి కాదన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు తెలిపారు. లోగడ కరోనా వ్యాప్తంగా ఉన్నప్పుడు ఇతర బీసీ నాయకుల కులాలందరికీ కూడా 10,000 ఆర్థిక సహాయం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి గీత కార్మికులకు 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేమందరం కూడా తెలుగునాడు గీత కార్మిక సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీలందరూ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నప్పుడు వీళ్ళు బీసీల కిందే ఉన్నారు, కులవృత్తి చేసుకొని జీవించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెనకే ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి వీరికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు సతీమణిని చట్టసభల సభ్యులు అవమానించడం బాధాకరమని బ్రాహ్మణ ఐక్య సంఘం నేత బందా శశిధర్ అన్నారు. బుధవారం బ్రాడీపేటలో మీడియా ప్రతినిధితో బందా శశిధర్ మాట్లాడారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో గౌరవ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంతవరకు సమంజసమని శశిధర్ ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణికి సానుభూతి ప్రకటించారు. ఇటీవల నారా భువనేశ్వరి దేవి వారి పట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు వారి పట్ల అనుచితమైనటువంటి అవమానకరమైన రీతిలో అన్న మాటలకు బ్రాహ్మణ ఐక్యతా సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇటువంటి రాష్ట్రంలో ఉన్నందుకు, ఇటువంటి అసభ్య సమాజంలో ఉన్నందుకు చాలా బాధపడుతాను, చాలా ఖేదపడుతున్నాను. నారా భువనేశ్వరి దేవి గారి నా యొక్క సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. నారా భువనేశ్వరి దేవి గారికి దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళింది ప్రజా సమస్యలపై మీరు గడవెత్తడానికి, అది గుర్తుపెట్టుకోండి, అది మనసులో పెట్టుకోండి.
మన ఇళ్ళల్లో కూడా మనకి తల్లులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వాళ్ళ శీలం పైన బురదలితే మన మనసులో ఎంత విలవిల్లాడతాయో ఆలోచించుకోండి. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను బుట్టదాకలు చేయటం సీఎం జగన్ కు తగదని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి హితవు పలికారు. మున్సిపల్ కార్మికుల బకాయి జీతభత్యాలు మంజూరు, ఉద్యోగ భద్రత కోరుతూ ఈ నెల 25న ఆందోళన నిర్వహిస్తున్నట్లు మాల్యాద్రి తెలిపారు. యావత్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులంతా ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో ఏఐటీయూసీ నేతలు రవికుమార్ తదితరులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాల్యాద్రి మాట్లాడారు. ఉద్యానవన శాఖ సంబంధించి స్ట్రీట్ లైట్లు వీళ్ళందరూ కూడా ఆర్మీలు కూడా వాళ్ళందరూ కూడా వర్తింపు చేయాలని ఏఐటీజీగా కోరుతా ఉన్నాం. స్కూల్ చీఫ్ల సంబంధించి వీళ్ళందరూ కూడా మరి పర్మిట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మరి ఆ పర్మిట్ సంగతి పక్కన పెట్టారు. ఇవాళ వాళ్ళకు రావాల్సిన 6000 ఏరియల్స్ కూడా మరి ఏ కార్పొరేషన్ మున్సిపాలిటీలు చూసినా 5 నెలల నుంచి 10 నెలల దాకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి త్వరితగతిన ఇవ్వాలని అనేక సార్లు వినతులు చేసినా మరి పట్టించుకునే పరిస్థితుల్లో లేని కారణంగా మరి 25 తారీఖున ఆందోళన కార్యక్రమానికి పిలిపించాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.